టిడిపికి అందని ద్రాక్షగా మారిన ఒంగోలు పదిహేడు ఎన్నికలలో కేవలం రెండు మార్లే గెలుపు కమ్యూనిస్టుల ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసిన సినీ నటుడు కొంగర జగ్గయ్య ఒంగోలు పార్లమెంటరీ స్థానం మొదట్లో కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉండేది తర్వాత కాంగ్రెస్ ప్రాబల్యం పెరిగింది ప్రస్తుతం వైఎస్ఆర్ సిపికి అడ్డాగా మారింది ఈ పార్లమెంటరీ స్థానం తెలుగుదేశం పార్టీకి అందని ద్రాక్ష అనే విధంగానే ఉంది ఒంగోలు పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకు పదిహేడు మార్లు ఎన్నికలు జరిగితే వాటిలో కేవలం రెండు మార్లే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది దీన్ని బట్టి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు ఈ నియోజకవర్గంలో మొత్తం పదకొండు మార్లు కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ అభ్యర్థులు విజయం సాధించారు టిడిపి వైఎస్ఆర్ సిపిలు రెండేసి మార్లు సిపిఐ అభ్యర్థి ఒకమారు గెలుపొందారు తొలిమారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు ఆ ఎన్నికలలో ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది ఇరువురు సభ్యులు ఇండిపెండెంట్ గానే ఎన్నిక కావడం విశేషం ఒంగోలు పార్లమెంటరీ స్థానంలో సిపిఐ ఒక్కమారే గెలుపొందినప్పటికీ దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నింటిలోనూ కమ్యూనిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండేది పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అగ్రనాయకుల్లో ఒకరైన మాదాల నారాయణస్వామి గెలుపొందారు అంతకుముందు ఒకమారు ఓడి మరోమారు గెలుపొందిన సిపిఐకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ యోజన చేసింది అప్పటి వరకు ఉన్న నాయకులను పక్కనబెట్టి ప్రముఖ సినీ నటుడుగా ఉన్న కొంగర జగ్గయ్యను నిలబెట్టడం ద్వారా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రయోగం ఫలించి కొంగర జగ్గయ్య ఘన విజయం సాధించారు ఒంగోలు పార్లమెంటరీ స్థానం పరిధిలో కమ్యూనిస్టుల ప్రాబల్యానికి కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో మాగుంట కుటుంబానికి మంచి పలుకుబడి ఉంది మాగుంట సుబ్బరామిరెడ్డితో పాటు ఆయన భార్య పార్వతమ్మ సైతం ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు అదే క్రమంలో మాగుంట సోదరుడు శ్రీనివాసుల రెడ్డి మూడు మార్లు గెలుపొందారు నెల్లూరు నరసారావుపేట స్థానాల నుంచి గెలుపొందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒంగోలు నుంచి సైతం విజయం సాధించారు అదే విధంగా బాపట్ల నియోజకవర్గంలో రెండు మార్లు గెలుపొందిన పి అంకినేడు ప్రసాదరావు ఒంగోలు నుంచి గెలుపొందారు ఈ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభైలలో గెలుపొందిన పులి వెంకటరెడ్డితో పాటు అంకినేడు ప్రసాదరావు సైతం కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు ఇక ఒంగోలు పార్లమెంటు స్థానం ఏర్పాటైన అనంతరం ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన గెలుపొందిన అభ్యర్థుల వివరాలు అలాగే వారు సాధించిన మెజార్టీ వివరాలపై ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం పంతొమ్మిది వందల యాభై రెండులో ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం నానాదాసు కేఎంపీపీ పార్టీకి సంబంధించిన ఎం వీరాస్వామిపై డెబ్బై ఆరు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పి వెంకటరామయ్య ఇండిపెండెంట్ గా నిలబడి కేఎంపీ పార్టీకి చెందిన కేవీ శెట్టిపై ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై ఏడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్ నారపరెడ్డి సిపిఐ పార్టీకి చెందిన మాదాల నారాయణ స్వామిపై ఇరవై నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది ఓట్ల తేడాతో గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై రెండులో సిపిఐ పార్టీకి చెందిన మాదాల నారాయణ స్వామి కాంగ్రెస్ పార్టీకి చెందిన టిఎస్ పౌలుపై రెండు వేల మూడు వందల నలభై మూడు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఏడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంగర జగ్గయ్య సిపిఐ పార్టీకి చెందిన మాదాల నారాయణస్వామిపై ఎనభై వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పి అంకినేడు ప్రసాదరావు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినటువంటి భారతీదేవి రంగాపై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల నూట ఇరవై ఏడు ఓట్ల భారీ ఆధిక్యంతో భారీ విజయాన్నే అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పులి వెంకటరెడ్డి బిఎల్డి పార్టీకి చెందిన ఎం నాయుడుపై ఎనభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పులి వెంకటరెడ్డి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఆనం భక్తవత్సల రెడ్డిపై ఒక లక్ష యాభై ఒక్క వేల నూట డెబ్బై ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ పార్టీకి చెందిన బెజవాడ పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన పులి వెంకటరెడ్డిపై పద్దెనిమిది వేల నూట నలభై మూడు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన కె స్వామిపై తొంభై ఏడు వేల మూడు వందల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగుంట సుబ్బరామిరెడ్డి టీడీపీ పార్టీకి చెందిన డేగా నరసింహారెడ్డిపై ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాగుంట పార్వతమ్మ టీడీపీ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డిపై యాభై వేల అరవై ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డిపై ఇరవై వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ పార్టీకి చెందిన కరణం బలరామకృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాగుంట రెడ్డిపై ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసిన బి విజయభారతిపై ఒక లక్ష ఆరు వేల ఇరవై ఒక్క ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి టీడీపీ పార్టీకి చెందిన మాలకొండయ్య యాదవ్ పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్ల ఆధిక్యాన్ని కనబర్చారు రెండు వేల పద్నాలుగులో వైఎస్సార్ సిపి పార్టీకి చెందిన వైవి సుబ్బారెడ్డి టీడీపీ పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైఎస్సార్ సిపి పార్టీకి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపి పార్టీ నుంచి పోటీ చేసిన సిద్ద రాఘవరావుపై రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్ల భారీ ఆధిక్యాన్ని అందుకుని ఘన విజయం వైపుగా దూసుకెళ్లారు ఒంగోల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆచార్య ఎన్జిరంగా సతీమణి భారతీదేవి రంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు బిఎల్డీ అభ్యర్థిగా తలపడ్డారు వారిరువురు పరాజయం పొందారు మేకపాటి రాజమోహన్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డులు ఇరువురు కాంగ్రెస్ టీడీపీ తరపున పోటీ చేయడం జరిగింది అయితే టీడీపీ తరపున పోటీ చేసిన సమయంలో వారిరువురు ఓటమి చెందారు తర్వాత మాగుంట శ్రీనివాసుల రెడ్డి సిపి అభ్యర్థిగా పోటీ చేసి మరోమారు విజయం సాధించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి సైతం సిపి అభ్యర్థిగా నెల్లూరు స్థానం నుంచి గెలుపొందారు